అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మదిరావతి కథ. పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుమారుడు శశిభూషణుడనేవాడు చాలా అందగాడు, మంచివాడు కూడా. అతడికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తూ ఉండగా విజయసేనుడనే క్షత్రియ బాలుడితో స్నేహమయ్యింది. ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మదిరావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది. మదిరావతి కూడా అసాధారణ సౌందర్యవతి. ఆమెను చూసినది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది. మదిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుడి గురించి చాలా గొప్పగా చెప్పింది. శశిభూషణుడిని ఒక్కసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అంది. మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళాడు. విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా దాత్రేయి అనే అమ్మాయి, మదిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతీ పూలదండ ఇచ్చి, దీనిని నా సఖి మదిరావతి ఎవరికీ తెలియకుండా నీకోసం అల్లింది, తీసుకో అన్నది. నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు. అది మొదలు శశిభూషణుడు మదిరావతి తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. నానాటికి వారి ప్రేమ పెరగసాగింది. ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మదిరావతిని తనకిచ్చి వివాహం చెయ్యవలసిందని ఆమె తండ్రిని కోరాడు. తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియక తండ్రి అంగీకరించాడు. లగ్నం కూడా నిశ్చయమైపోయింది. మదిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకుంది. కనీసం ఒక్కసారి మదిరావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేసుకుందామన్నా వీలు పడింది కాదు. పెళ్లి రోజు వచ్చింది. మదిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు. త్వరలోనే మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు. ఏ విధంగానైనా మదిరావతి పెళ్లి తప్పిపోతుందేమో అన్న ఆశ అంతకంతకు శశిభూషణుడి మనసులో ఉంటూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు అడుగంటింది. శశిభూషణుడు ఈ బాధ భరించటం కన్నా ఆత్మహత్య చేసుకోవటం నయమనుకున్నాడు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు మదిరావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది. ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టుంది. ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నట్లయితే మదిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశ్యంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు. ఈ లోపల మదిరావతి స్నేహితురాలు దాత్రేయి ఆ ఉదయమే శంఖహ్రదమనే కోనేటికి స్నానం చెయ్యబోయింది. ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తూ ఉండగా ఆమెకు సోమతత్తుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి దాత్రేయి సిగ్గుపడింది. ఈ సమయంలో దూరాన కలకలం వినబడింది. గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపే వాయువేగంతో వస్తోంది. ఏమి చెయ్యాలా అని దాత్రేయి ఆలోచించేలోపుగా పరదేశి అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకుని పారిపోయి దూరాన గుమికూడి ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు. అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రేయి తెలుసుకునేలోపునే ఆ మదపుటేనుగు జనం మీదకు వచ్చింది. ఎక్కడి వారక్కడ చెల్లా చెదురుగా పారిపోయారు. సోమదత్తుడు కూడా పారిపోయాడు. అతను దాత్రేయిని కలుసుకొని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనపడలేదు. తన ప్రియసఖి మదిరావతి లగ్నముహూర్తం దగ్గర పడటం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది. తాను రక్షించిన పిల్ల ఎవరో, ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు.
ఆమె కనపడినదాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకుని బయలుదేరి చాలా దూరం నడిచాడు. అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దారిపక్క మర్రి చెట్టు నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటబడింది. సోమదత్తుడు వెంటనే దగ్గరకు వెళ్ళి ఆ శరీరాన్ని క్రిందకి దించి చూశాడు. ఉరివేసుకున్న శశిభూషణుడు స్పృహదప్పి ఉన్నాడు, కానీ చావలేదు. సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు. కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది. అతను లేచి కూర్చొని సోమదత్తుణ్ణి చూసి, నా ప్రాణం కాపాడిన దయామయుడివి, ఎవరు నాయనా నీవు, నన్నెందుకు బ్రతికించావు, నా జీవితం నిరర్థకమైనది అంటూ తన కథ చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, వెర్రివాడా, ఇదే నా పురుషాహంకారం, నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను, ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా దూరాన మంగళవాద్యాలు వినపడ్డాయి. అదుగో మదిరావతి కామదేవుణ్ణి పూజించటానికి వస్తోంది అన్నాడు శశిభూషణుడు. అయితే మనం గుడిలో విగ్రహాల వెనుక దాక్కుందాము అన్నాడు సోమదత్తుడు. ఇద్దరూ విగ్రహాల వెనుక దాగిన కొద్దిసేపటికి మదిరావతి తన చెలికత్తెలతో సహా గుడి చేరింది. మిగిలిన వారినందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి గడియపెట్టి, ఓ కామదేవా, నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరికెందుకిచ్చి పెళ్లి చేస్తున్నావు, నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుడి భార్య అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లెవాటు కంఠానికి చుట్టి ఉరివేసుకోబోయింది. ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు. సోమదత్తుడు కూడా యువతలికి వచ్చాడు. మాటలకు వ్యవధి లేదు, కనుచీకటి పడింది. నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటపెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు. ఈలోగా నేనీమె దుస్తులు ధరించి బయటకు పోతాను అన్నాడు సోమదత్తుడు. సోమదత్తుడు మదిరావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనపడకుండా వల్లె మేలిముసుగు వేసుకున్నాడు. తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు. చెలికత్తెలు మదిరావతే తిరిగి వచ్చిందనుకొని పెళ్లిపాటలు పాడుతూ మేళతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుషవేషంలో ఉన్న మదిరావతి అడవి మార్గాన పడి తెల్లవార్లు ప్రయాణం చేసి చివరకు అచలపురం అనే ఊరు చేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయమిచ్చాడు. అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడ మదిరావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి తాత్రేయి శంఖహ్రదం నుంచి తిరిగి వచ్చింది. తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవటానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు. అందుచేత ధాత్రేయి మదిరావతి రెక్కపట్టుకొని, సఖి, నీతో ఒక రహస్యం చెప్పాలి రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది. ఈ లోపల మేలిముసుగులో నుంచి ధాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు, నేను కలగంటున్నానా, ఏదైనా మాయా లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు. సఖి, నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు, నీ బాధ నాకు తెలుసు, కానీ ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో, ఎందుకంటే నేను అభాగ్యురాలిని, నీలాగే నేను ఒక యువకుణ్ణి ప్రేమించాను, కానీ అతనెవరో, పేరేమిటో, ఎక్కడ ఉంటాడో కూడా నేనెరుగను. నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు, నాకు ఆశ కూడా లేదు అంటూ ధాత్రేయి తన కథ యావత్తూ చెప్పింది. ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడై ధాత్రేయి మాట్లాడటం పూర్తి చెయ్యగానే మేలిముసుగు తొలగించి
తన ముఖం కనబరిచాడు. ధాత్రి ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు. సోమదత్తుడు జరిగిందంతా వివరించి మదిరావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా ధాత్రేయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మనం కూడా వేగిరం వెళ్ళకపోతే గుట్టు బయటపడుతుంది. మనం ఇక్కడి నుంచి పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు. ధాత్రేయి తన నగలన్నీ మూటకట్టుకొని సోమదత్తుణ్ణి వెంటబెట్టుకుని దొడ్డిదారిన బయటికి వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటకు తెచ్చింది. అక్కడి నుంచి వారు బయలుదేరి కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్ళాడి నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉన్నారు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.